నేను మీ శివనాగేంద్ర విష్ణు సిద్ధాంతి విద్య ఉద్యోగ వివాహ సంతాన ఆర్థిక సంబంధమైన దోష నివారణలకు సమస్యల శాశ్వత పరిష్కారానికి సంప్రదించండి సిహెచ్ శివనాగేంద్ర విష్ణు సిద్ధాంతి గారు సెల్ నంబర్ 93926190041 80961702929 గృహవాస్తు గృహ సంకుస్థాపన పెళ్లి ముహూర్తాలు పెట్టబడును జాతక దోషాల నివారణ వాస్తు దోషాల పరిష్కారం యజ్ఞములు యాగములు జరిపించబడును జ్యోతిష భవిష్యత్తు చెప్పబడును నమస్కారం విజయనగరం జిల్లాలో గవర్నమెంట్ అధికారులు పరిస్థితి చాలా దారుణంగా ఉంది అడ్మినిస్ట్రేషన్ అనేది పూర్తిగా నాశనం అయిపోయింది ప్రజా ప్రతినిధులు మరి కోవిడ్ ని అడ్డం పెట్టుకొని ఎక్కడో దాక్కునే పరిస్థితి ఉంది ఫస్ట్ విడతా కోవిడ్ లో అయితే ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి మరి కొంతమంది రాజకీయ నాయకులు అందరికీ ప్రజలకు సేవలు చేయడానికి ముందుకు వచ్చారు కానీ ఇప్పుడు ఎలక్షన్ లేవని ఎవరు ముందుకు రావట్లేదు మహారాజ్ హాస్పిటల్ కన్నతల్లి లాంటి మహారాజ్ హాస్పిటల్ దగ్గర మరి 12 గంటలు దాటిన తర్వాత మరి కోవిడ్ పేషెంట్లతో పాటుగా ఆ పేషెంట్ల కోసం వచ్చిన ప్రజలు కూడా ఆర్తనాదాలు వినబడుతున్నాయి వాళ్ళకి తాగడానికి నీళ్లు గాని లేకపోతే టీ గాని టిఫిన్ గాని ఏమీ అక్కడ దొరకట్లేదు గతంలో మరి మమ్మల్ని చూసి ఈ ప్రభుత్వ అధికారులు ఈ జిల్లా అధికారులు ఎందుకంటే ఈ జిల్లాకి దరిద్రం పట్టింది 3 సంవత్సరాల నుంచి ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా నాశనం అయిపోయింది మరి పర్ఫార్మెన్స్ అయితే పీక్ లో ఉండది పనులు మాత్రం ఉండవు శవాల మీద చిల్లరేరుకునే అధికారులు తయారయ్యారు ఈ రోజు పెద్ద హాస్పిటల్లో మరణాలను దాచేసి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి విజయనగరం జిల్లాలో మరణాలే జరగట్లేదని రిపోర్ట్లు ఇచ్చే నీచమైన శవరాజకీయాలకి అధికారులు సైతం దిగజారిపోయారు వీళ్ళు ఎలా ఉన్నారనుకుంటే కేవలం ముఖ్యమంత్రి గారి మరి ఆయన ఇచ్చే మరి తాయిలాలకు మాత్రమే చూస్తున్నారు తప్పితే భవిష్యత్తులో రాజకీయ ఆలోచన ఉన్నట్లు నటిస్తున్నారు తప్పితే ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఎవరికీ లేదు అయ్యా జిల్లా అధికారులకు నేను ఒకటే చెప్తా ఉన్నా స్వచ్ఛంద సంస్థలు మిమ్మల్ని ఏదో మీరేదో చేయమంటున్నారు మీకు ఈ జిల్లాకు వచ్చిన కోవిడ్ నిధులు ఏమవుతున్నాయి వాటిని ఎక్కడ ఖర్చు పెడుతున్నారు మరి మహారాజ్ హాస్పిటల్లో చనిపోయినట్లయితే శవాన్ని తీసుకెళ్ళడానికి వెహికల్ కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో మీరు ఉన్నారు శ్రీకాకుళం జిల్లా బాగానే ఉంది విశాఖపట్నం జిల్లా బాగానే ఉంది విజయనగరం జిల్లాలో అడిగే నాయకుడే లేడు ఎమ్మెల్యేలు దాక్కున్నారు డిప్యూటీ సీఎం ఏమైపోయారో తెలియదు మరి మంత్రులు ఏమైపోయారో తెలియదు ఇన్ఛార్జ్ మంత్రి ఏమైపోయారో తెలియదు ఆక్సిజన్ అరుపులు ఆర్తనాదాలు ఇంత దౌర్భాగ్యం ఏ జన్మలో పాపం చేసుకున్నారు విజయనగరం జిల్లా ప్రజలు తెలియదు కానీ వీళ్ళందరూ ఒకటే ఆలోచనలో ఉన్నారు అధికారులు రాజకీయ నాయకులు ఒకటయ్యి శవాల మీద చిల్లరేరుకునే పరిస్థితికి దిగజారిపోయారు అయ్యా కలెక్టర్ గారు మీరు మాట్లాడితే సాంఘిక సంక్షేమ ఆశ్రమంలో మరి చదువుకొని వచ్చానన్నారు ఇదే నా సంస్కారం నేర్చుకున్నారు మీరు అని అడుగుతున్నాను మీరు ఏ మున్సిపల్ నిధులతోనైనా ఏ నిధులతోనైనా సరే ఒక ఎలక్ట్రికల్ కన్నం మరి దహనం చేసే యంత్రాన్ని ఎందుకు కొనుగోలు చేయలేదని నేను అడుగుతున్నాను అదేవిధంగా శవాల తీసుకెళ్ళడానికి ఒక వెహికల్ కొండరు మీ దగ్గర డబ్బులు లేవని అడుగుతున్నాను అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర మరి టీ నీళ్ళు ఇచ్చే టిఫిన్ ఇచ్చే సంస్కృతి కూడా మీకు లేదా అనుకుంటున్నాను ఇదే కోవిడ్ మీ ఇంట్లో వచ్చుంటే ఇదే కోవిడ్ మీకు వచ్చుంటే తెలిసేదా బాధ మేము వెళ్తున్నాం ప్రాణాల దగ్గర నుంచి మేము వెళ్తున్నాం పాపం హాస్పిటల్లో అయితే డాక్టర్లు ఒకటే చెప్తా ఉన్నారు ఎవరైనా చచ్చిపోతే బెడ్ అవ్వగలం ఆక్సిజన్ ఇచ్చే పరిస్థితిలో లేరు ఈ పక్కన చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి ఆక్సిజన్ అడిగారా ఎవరినైనాను ఎవరితోనైనా చేయించారా ఎందుకు చేయించలేదు మీకు ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు ఇక రిటైర్మెంట్ కూడా ఎక్కడ తీసుకున్న పరిస్థితులకి నీచమైన సంస్కృతికి ఈ చదువు మీకు సంస్కారం లేకపోతే మరి ఈ నేర్పకపోతే ఏం చేయమంటారు మమ్మల్ని ఎంతకాలం ఇలా ఓపో పెట్టి కూర్చోమంటారు ఎంతకాలం కూర్చోమంటారు మమ్మల్ని కాబట్టి ప్రజల జీవితాలతో శవరాజకీయాలు చేయొద్దు ప్రజల కోసం సేవ చేయడం కోసం మీకు చేత కాకపోతే కోవిడ్ నిధులు ఎంత వచ్చాయో చెప్పండి ఒక అధికారిని నియమించండి మేము సేవ చేసి చూపెడతాం మీకు చేతనైతే మీరు చేయండి లేకపోతే మేము చేస్తాం ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు మరి మంత్రులు డిప్యూటీ సీఎంలు అందరూ చేతకాని వాళ్ళు అయిపోయారు ప్రజలను గాలి వదిలేశారు పెట్టల్లా రాలిపోతూ ఉంటే మరణాలు తక్కువ ఉన్నాయని తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారు ఇంతకన్నా చిచ్చుచెట్టు ఏమైనా ఉందా కాబట్టి మీరు రాసిన రాతలు ప్రతి ఒక్కట శాపమై మీ మిమ్మల్ని మీరు నాశనం అయిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి హాస్పిటల్ మీద దృష్టి పెట్టి మరి ఆ హాస్పిటల్ దగ్గర ఉన్న కోవిడ్ పేషెంట్ తాలూకు బంధువులకి మరి టీ టిఫిన్ భోజనం అరేంజ్ చేసి వాళ్ళ కష్టాలను పంచుకొని వాళ్ళకి సాల్వ్ చేయమని మరి జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా
ముఖ్యమంత్రి మరి ఆదేశాల కోసం చూడొద్దండి. గతంలో మమ్మల్ని చూసి మేము భోజనం పెడితే మీరు పెట్టడం మొదలుపెట్టారు. మేము నేర్పాలన్నా సంస్కారం, మేము నేర్పక్కర్లేదు. మీరు ఆల్రెడీ చదువుకున్నారు కాబట్టి సంస్కారం ఉండే ఉంటుంది కాబట్టి ఒక పేషెంట్కి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి, అలాంటి సౌకర్యాలు కల్పిస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సలహా చేస్తున్నాం. జై భీమ్.